లాస్ట్ 2 ఇయర్స్ కూడా కరోనాతో చాలా మంది సఫర్ అయ్యి దివాళీకి కొంతవరకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఆ 2 ఇయర్స్ గ్యాప్ ని కూడా ఫిల్ చేయాలి అని చెప్పి చాలా మంది క్రాకర్స్ ఎక్కువగా పేల్చాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీని గురించి మనం ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా కేర్ ఎట్లా తీసుకోవాలి అనేది మనం ఒకసారి సరోజిని ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజలింగం గారు ఉన్నారు మనతో పాటు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎవ్రీ ఇయర్ దీపావళి నైట్ నుంచే మనకి బేసిక్గా సంథింగ్ కళ్ళు పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరొకరు కాలిన వాళ్ళు కానీ ఎక్కువగా హాస్పిటల్ అనేది రావడం ఎక్కువ జరుగుతుంది. సో దీని మీద ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు, ఏమైనా ఏర్పాట్లు చేశారా? మా సరోజిని దేవి హాస్పిటల్లో ప్రతి దివాళీ పండుగకు యాక్చువల్గా ఒక రోజు ముందు నుంచే పేషెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. అయితే దివాళీ కన్నా ముందు రోజు, దివాళీ ఆ తర్వాత, దివాళీ తర్వాత కూడా ఒకరోజు మా పేషెంట్లు పెరిఫెరల్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాంట్లో మేము ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో 6 డాక్టర్లు ఉంటారు, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 SRs, 2 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఆ తర్వాత వీరితో పాటు స్పెషలిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. ఏదైనా సపోజ్ రెటినా కానీ కార్నియా కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఈ దీపావళి పండుగను జరుపుకోండి. ఎస్పెషల్లీ ఈ లక్ష్మీ బాంబులు, సుత్లి బాంబులు, తర్వాత చిచ్చుబుడ్లు మాత్రం చేయితో కాల్చకండి, దూరం పెట్టి కాల్చండి. ఈ సుత్రి బాంబులు, లక్ష్మీ బాంబులు చాలా డేంజరస్ అండి. దీంట్లో చిన్న చిన్న రవ్వలు ఎగిరొచ్చి కంటికి దెబ్బ తగిలి కండు చూపోయే ప్రమాదం చాలా మటుకు మేము చూసాము. తర్వాత వీరు కాల్చేవారే కాకుండా పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, మీరు పటాకులు కాల్చే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, కాటన్ దుస్తులు ధరించండి, తర్వాత ఒక బకెట్ నీళ్లు అందుబాటులో ఉంచండి, మీరు దూరం పెట్టి కాల్చండి. ఎస్పెషల్లీ రాకెట్లు అనుకున్నప్పుడు బహిరంగ ప్రదేశంలో కాల్చడం అనేది చాలా సురక్షితం. దీంతోపాటు మీరు చిన్నపిల్లలు, మీ పిల్లలతో పాటు మీరు కాల్చాలనుకుంటే వారితో పాటు మీరు ఎంబడి ఖచ్చితంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో దీంతోపాటు మీకు ఏ చిన్న గాయమైనా కూడా సరోజినీదేవి ఆసుపత్రి 24 అవర్సు, ఈ దీపావళి కోసమనే కాదండి, మిగతా టైంలో కూడా 24 అవర్స్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. కానీ ఎస్పెషల్లీ ఈ టైంలో మాత్రం మేమంతా సంసిద్ధంగా ఉన్నాము. మందులు, తర్వాత ఆపరేషన్ థియేటర్లు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇంటి దగ్గర ఫస్ట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? సో కంటికి ప్రమాదం జరిగినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఏంటంటే, ఒకవేళ మీకు చాలా ఎట్లాంటి రక్తం వచ్చినప్పుడు మీరు ఎలాంటి వాటర్ కానీ ఏది కానీ పోయకండి. చిన్నగా దానిపైన ఒక కాటన్ స్వాబ్ లాంటి పెట్టేసి బ్యాండేజ్ పెట్టేసి ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర రావడం ఉత్తమం. చిన్న చిన్న దెబ్బలు, ఇప్పుడు కంట్లో రవ్వలు పోవడం కానీ లేకపోతే దెబ్బ తగిలి కొంచెము ఈ ఏరియా కాలిపోవడం ఉన్నప్పుడు కొంచెము వాటర్తోనే క్లీన్ చేసుకొని రావడం అనేది సురక్షితం. బట్ మేము అడ్వైజ్ చేసిందంటే, ఎందుకంటే మీకు ఎంత సివియర్గా దెబ్బ తగిందో మీకు తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి రావడం అనేది ఉత్తమం. మేము యూజువల్లీ కొన్ని కెమికల్స్ ఉంటాయి, యాసిడ్స్ కానీ ఆల్కలి కానీ ఇట్లాంటి బర్న్స్ ఇంజురీ అప్పుడు మేము ఏం చేస్తామంటే, కొంచెం వాటర్తోని క్లీన్ చేసుకొని మా దగ్గరికి రండి అని చెప్తూ ఉంటాం. కానీ ఈ ఆల్కలి లేకపోతే యాసిడ్ బర్న్స్ అవుతే కానీ మీరు ఇమ్మీడియట్గా నార్మల్గా రన్నింగ్ వాటర్తోనే క్లీన్ చేసుకొని, తర్వాత సేఫ్గా ఉండాలంటే మీరు ఏదైనా బ్యాండేజ్ లాంటిది వేసుకొని రావడం అనేది మేము అడ్వైజ్ చేస్తాం. సార్, అయితే ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చూస్తే కనుక పెద్దవాళ్ళు కొంచెం కేర్ ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా జరుగుతాయి, కానీ పిల్లల విషయంలో అట్లా ఉండదు. వాళ్ళు చాలా కేర్లెస్ ఉంటారు, కొంతమంది జాగ్రత్తగా లేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎట్లా స్పెషల్గా తల్లిదండ్రులు ఎలా ఫోకస్ చేయాలి పిల్లలు? ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో మాత్రం వాళ్ళతో జాగ్రత్తగా ఉండి వాళ్ళని కల్పించాలి. కళ్ళజోడు మాత్రం పెట్టుకోవాలండి. కళ్ళజోడు పెట్టుకొని ఏంటంటే, ట్రాన్స్పరెంట్గా వైట్గా ఉన్న కళ్ళజోడు పెట్టుకొని కలిస్తే ఇట్లాంటి కంటికి దెబ్బ తగిలే ప్రమాదం మనం చాలా మటుకు నివారించవచ్చు. సో అలానే చిన్నపిల్లలు ఏ గాయమైనా కూడా ఇమ్మీడియట్గా దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించడం అనేది ఉత్తమం. మీరు ఎలాంటి ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే, కొన్నిసార్లు ఒక యాంటీబయాటిక్ డ్రాప్స్ ఉంచుకోవడం మంచిది. మీకు యాంటీబయాటిక్ డ్రాప్స్ వేస్తే సేఫ్గా ఉంటుంది. క్రాకర్స్ కాల్చడం కూడా ఈ ఏడాది పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా 100కి పైగా కేసెస్ వచ్చే అంచనా ఉంది. అలాగే దానికి తగ్గట్లుగా ఇక్కడ స్టాఫ్ కూడా 24 అవర్స్ అందుబాటులో ఉంటారని రాజలింగం చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదుల్తో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్.